తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్న ఆవేదనే హాలాహలమై పడుతున్న నగనమాగదు ఇక పాడుతా తీయగా 8 మంది కలిసి మనం మొదటి సెమీఫైనల్స్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం నిజంగా ఇవాళ శీర్షిక ఏంటంటే వర్షం పాటలు వాన పాటలు చినుకు పాటలు వాటిలతోటి వాళ్ళు మనందరిని తడపబోతున్నారు వీళ్ళందరూ గుడుగులతో వచ్చారనుకుంటాను శుభం భూయాత్ ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్ మీ అందరి అనుమతితోటి వెంటనే కార్యక్రమంలోకి అడుగు పెడదాం ఆల్ ది బెస్ట్ టు యూ గాడ్ బ్లెస్ యూ మమ్మల్ని సంపేయండి వర్షంతో ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కట్టే వేళలో తనువంతా పులకింతే వయసంతా గిలిగింతే ప్రేమించి ప్రతి మనిషి పాడుతా తీగ కార్యక్రమానికి ఈ సంచికకు పునఃస్వాగతం అందరికీ కూడా ముందుగా మనం చేసినట్టుగా వర్షం పాటలతోటి మనల్ని తడపోతున్నారు పిల్లలందరూ కూడా ముందుగా లహరి సంపత్తికను ఆహ్వానిద్దాం చప్పట్లతో లహరి సంపత్తిక ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన మణిశర్మ గారి సంగీతం శ్రేయా ఘోషాల్ గారి గానం అతడు సినిమా నుంచి పిల్లగాలి అల్లరి క్యా బాత్ హై గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేన్న పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరిమేన్న ఉళ్ళెర చేసి మెరుపై తరిమేన్న ఎల్లలన్నీ కరిగి అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైన మా ఇంట్లో బంధువులు తిరిగేనా కుండలోన్న తుంటరిగా తుళ్ళుతున్న తెల్లాన మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా కారంగా పీలిచేనా చల్లుమంటూ కుండలోన్న తుంటరిగా తుళ్ళుతున్న తెల్లాన ఇంద్రజాలమై తరంగాల పొడిలో జలమై తరంగాల బొడిలో ఎళ్ళన్నీ మురిపించగా తరలన్నీ తోరణాలై వరల ముత్యాల హారాలయ్యేన్న చందనలు చెలికేన్న ముంగిలిలో నందనలు విరిసేన్న అందరాని చంద్రుడైన మా ఇంట్లో బంధువులు తిరిగేనా ధన్యవాదాలు సీతారామ శాస్త్రి కోపం రాదు తప్పులు పాడితే ఏం తప్పు పాడావు ఫస్ట్ చరణంలో ఇంద్రజాలమై అదే అసలు టోటల్గా చంద్రజాలం వదిలేసావు వర్షంలో చంద్రజాలం ఎందుకులే అనుకున్నావేమో పల్లవి నుంచి మొదలెడితే వేరే ఏం లేదా ఇందులోని చిన్న చిన్న చిటకా సంగతులు ఉన్నాయి రవ్వ సంగతులు అంటాం కదా నేను చాలా చోట్ల చాలా బాగా పలుకుతున్నావు
కానీ కొన్ని చోట్ల ఇంకా క్లారిటీ కావాలి. అది ఎల్లలన్నీ కరిగేలా అమ్మా మర్చి మాట. ఎల్లలన్నీ కరిగి జల్లుమంటూరికి మా కళ్ళలో ఆ తర్వాత వేవేల వర్ణాల నెక్స్ట్ వయ్యారి జాణ అందమైన సిరివ జాణ కాదు జాణ వేవేల వర్ణాల వయ్యారి జాణ జాణ ఆ సంగతి ఏంటది వేవేల వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన్న ముచ్చటగా మెరిసే సమయాన్న అందరాని చంద్రుడైన మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. తర్వాత ఎక్కడ పాడినా అది పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ పల్లవిలో మాత్రం మా ఇంట్లో ఏదో చిన్న గందరగోళం జరిగింది మీ ఇంట్లో అక్కడ. తర్వాత మౌనాల ఫస్ట్ టైం మౌనాల ఎనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా గారంగా పిలిచేనా హై కరెక్ట్గా ఉండాలి కదా సంగతి. ఇంకొకసారి గారంగ శ్లోక పడ ముందు గారంగ పిలిచేనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ గారంగ పిలిచేనా అంత క్లీన్గా ఉండాలి. అదొకటి నవ్వులు హై రాగం మూవల్లో ఫస్ట్ టైం మూవల్లో వాయువే వాయువేగం గామా అగ్గా బస్ స్లైట్లీ అటు ఇటు పోయింది. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. వెళ్తారా? ధన్యవాదాలు. పాడుతా తీగలు. తరువాతి గాయని సౌభాగ్యవతి కీర్తి. కీర్తి ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం ఘంటసాల మాస్టరు సుశీలమ్మ గారు. ఆత్మబలం సినిమా నుంచి ఆ రోజుల్లో మీరు పుట్టలేదు, మీ అమ్మ నాన్నలు పుట్టారు లేదు కూడా నాకు తెలియదు. ఒక ఊపు ఊపేసింది అనుకో ఈ పాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపులు తళ తళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో పాటలో ఆ రిధంలో ఉన్న పక్కడ్ అది పాటలో కూడా కావాలి. నువ్వు చాలా హాయిగా నాకు నేను పెద్దగా వర్షంలోకి వెళ్ళనండి, నేను చిట్టు కిందికి వెళ్ళనండి, నేను ఇక్కడి నుంచి పాడతాను, వాళ్ళని కావాలంటే డ్యాన్స్ చేసుకోమనండి అన్నట్టు ఉండకూడదు. నువ్వే వర్షంలో తడుస్తున్నట్టు, నువ్వే పరిగెట్టినట్టు ఉండాలి పాడుతున్నప్పుడు. అదే ప్లేబ్యాక్ సింగింగ్ లక్షణం. అవతల వాళ్ళని మెస్మరైజ్ చేయాలి. పాడుతున్న వాళ్ళే ఇలాగా నటిస్తున్నారా అన్నట్టు మెస్మరైజ్ చేయగలగాలి. అది చిట్టపట్ట చిన్నుకులు పడుతూ ఉంటే చెల్లికాడే సరసన్న ఉంటే అలా ఉండాలి. కానీ అది అది మెల్లిఫ్లియస్గా ఉండే పాట కాదు. ఇది ఆ సంగతులన్నీ కూడా ఇంకా కొంచెం క్లారిటీ ఉండొచ్చు.
చిన్న చిన్న చోట్లలో కాస్త శృతి. కళ్ళకు ఎవరు కనబడకుంటే నా గాత్ర సంపద ఒక వారం రోజులుగా బాగాలేదు, అందుకని నేను సరిగ్గా పాడలేకపోతున్నా. కనబడకుంటే నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. అక్కడక్కడ శృతి కొంచెం అటు ఇటు అవుతుంది, బట్ బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తల్లి. పాడుతా తీయగాలు తర్వాతి గాయనిమణి వైష్ణవి. దా తల్లి, వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట భువనచంద్ర గారి సాహిత్యం, బప్పిలాహిరి గారి సంగీతం, చిత్రగారితో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి వాన వాన వెల్లువాయే. కుర్చీలో ఉన్నవాడు కాళ్ళు కొంచెం పైన పెట్టుకోండి, ఎందుకన్నా మంచిది, వెల్లు అవుతుందన్న కదా, అందుకని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వర్షం మబ్బుకు కొసమేర్పించావు తిరుపతి అబ్బాయి. ఇది నా అదృష్టం సార్. మాకు కూడా. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మ, వేరే నేనేం చెప్పను, ఒకటే చిన్న తారిగరి సరీ, అది ఒక్కోసారి నీ సరి అని పాడుతున్నావు, దా అక్కడికి రావాలి. తరరి నా ఒకసారి స్పీడ్గా పాడుతూ తరరి నేనా అలా వినపడుతోంది. తరరి దారర దా, ఒకసారి ట్రై చేయప్పా లైన్. చెలియ చూపులే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా, ఎక్కడొచ్చిన అంతే.
చెలియ చూపులే చూపులే అని వస్తుంది ఒక్కొక్క చోట. అంటే యు ఆర్ నాట్ గోయింగ్ ఎగ్జాక్ట్లీ టు దైవత్ అనమాట. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్, వెరీ, దేర్ ఇస్ నో డిస్క్రిపెన్సీ ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ క్లాస్, వెరీ వెరీ నైస్, గాడ్ బ్లెస్. పాడతా తీగలు, తర్వాత గాయకుడు సాయి సందీప్ని ఆహ్వానిద్దాం. సాయి సందీప్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, కమలాకర్ గారి సంగీతం, కార్తీక్ గారి గానం. వాన సినిమా నుంచి ఆకాశగంగా, ఆకాశగంగా, ఆకాశగంగా. ఆకాశగంగా దూకావి పింకి తరంగా, ఆకాశగంగా జల జల జడిగా తొలి అల జడిగా తడబడు అడుగా నీలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్న నిన్న పగా ఆకాశగంగా దూకావి పింకితరంగా ఆకాశగంగా. కనుబొమ్మ విల్లెత్తి నవ్వు విసిరా, చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే, కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే, చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే, చిటపడలాడి వెలసిన వానా మెరుపులదాడి కను మరుగైనా నా గుండె లయలో విన్న నీయలిగిడి ఆకాశగంగా దూకావి పింకితనంగా ఆకాశగంగా. పూట వినకున్నా నా పాట ఆగేనా, ఏ బాటలోనైనా నీ బయట నొదిలేనా, ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా, ఏ బాటలోనైనా నీ బయట నొదిలేనా, మనసుని నీతో పంపిస్తున్నా నీ ప్రతి మలుపు తెలుపవే అన్నా, ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా ఆకాశగంగా దూకావి పింకితరంగా ఆకాశగంగా జల జల జడిగా తొలి అల జడిగా తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్న నిన్న పగా ఆకాశగంగా దూకావి పింకితరంగా ఆకాశగంగా. ధన్యవాదాలు. బాగుందో? బాగుంది. ధన్యవాదాలు. అది బాగలేదు. ధన్యవాదాలు. ఇది బాగుందో? ఆ సంగతి క్లీన్గా రావాలి ఎవ్రీ టైమ్, ఇట్ హాస్ టు కమ్ తరిరి త
తరిరారి దారారి రా. అది అది కొంచెం క్లీన్గా ఉండాలి. తర్వాత లాస్ట్ చరణాలు ఆ జాడీ అమ్మ సుర్మి బౌత్ అలా ఉండాలి. ఎందుకంటే ఈ రాగం ప్రాణం తీసే రాగం. యమన్ ఆల్వేస్ చాలా ఎంజాయ్ చేసి పాడుతున్నాను అది నాకు. ఐఎమ్ చాలా హ్యాపీ యువర్ ఎంజాయింగ్ అండ్ సింగింగ్ ఇట్, బట్ డీటెయిల్స్ ఆల్సో షుడ్ బి దేర్. ఆకాశ గంగా ఉందో లేదో నాకు తెలీదు. తరే రత్తారి రారా నోట్స్ పక్క ఆ గ్రూలో పడాలన్నమాట. బీ రొమాంటిక్ మ్యాన్, యువర్ యంగ్ కిడ్. నాలాంటి ముసలాడే రొమాంటిక్ గురించి చెప్తున్నాడు అంతే. ఐఎమ్ ఓన్లీ ఎక్స్ప్లెయినింగ్ ఇట్, దట్స్ ఆల్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ రొమాంటిక్. ఐఎమ్ వెరీ రొమాంటిక్, నో డౌట్. జీవితంలో ఎప్పుడు చచ్చిపోయేవారు రొమాంటిక్గా ఉండాలి. రొమాన్స్ ఇస్ సో మచ్ ఇన్ రొమాన్స్. ఎందుకు లేదు, ఎంత ప్రతిదా ప్రకృతిలో రొమాన్స్ ఉంది. దీంట్లో చూడదలుచుకుంటే ఆ కళ్ళు వేరే, కనుబొమ్మలు విల్లెత్తి చిరునవ్వు విసిరేస్తే అది నువ్వు కళ్ళతోటి తీసేసి ఆ పని నువ్వు చేసావనుకో, నెక్స్ట్ ఇయర్ నీ గర్ల్ ఫ్రెండ్తో వస్తావు ఇక్కడికి. ఆ నెక్స్ట్ ఇయర్ ఒక గర్ల్ బేబీతో వస్తావు ఇక్కడికి. ఓ 20 ఇయర్స్ అయిన తర్వాత అల్లుడితో వస్తాయి ఇక్కడికి. ఐ స్టిల్ విల్ బీ హియర్ రొమాంటికలీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. పాడతా తీగలు. తర్వాత గాయని హర్షిత, హర్షధ్వానాలు. హర్షిత ఎంపిక చేసుకున్న పాట రాజశ్రీ గారి రచన, సంగీతం ఇళయరాజా గారు, గానం జానకమ్మ, మౌనరాగం సినిమా నుంచి. ఓహో మేఘం వచ్చని బంధాలు మీరనే. ఏ పన్నీటిలో దారాలే చిందవా, ఓ అందాల కలిగి పూమాలే వెయ్యరా, ఈ అమ్మాయికి పెళ్ళి ఓ నాటకం. ఏ వయారమంత వలపించే జ్ఞాపకం, ఉలకరించి పలకరించనే. ఓహో మేఘమచ్చను జీవితం, ఆమెని రాగాల బంధనం, వెండి మేఘాలలో రేగుదాం, మధుర సంగీతం పాడుదాం. లేచి గ్రాకులై నాడు మారుదాం, రా దీని వీధిలోన నవ్వుల్లో సాగుదాం, ఈ పరువాలలోన జలతాలే ఊగుదాం. రాసల ఏరులై ఒరుకురికి పొంగుదాం, వింత వింత వగలు పంచుదాం.
ఊహో మేఘమొచ్చను పాడతాను సార్. ఊహో మేఘమొచ్చను అని దాన్ని అలాగా ఆ నోట్ పర్ఫెక్ట్గా ఉంది అలా వదిలేస్తే ఎలా ఎంత డైనమిక్స్ ఉంటుంది అక్కడ. జనక్ గారు పాడిన విన్నాను. ఓహో మేఘమొచ్చను దెర్ ఇస్ అ గ్రేస్ దేర్. ఆ గ్రేస్తో వదల మేఘమొచ్చను అని అలా ఫ్లాట్గా వదలకూడదు. జస్ట్ దేర్ ఇస్ అ గ్రేస్ ఇన్ సింగింగ్ దాని లావణ్యం అంటాం కదా మనం. ఓహో మేఘమొచ్చను ఏదో లాలిపడెను ఫ్లవరింగ్ అంటాం దాన్ని. అలా ఇన్స్ట్రుమెంట్లో ఉన్నట్టుగా ఉండకూడదు. ఐ మీన్ ఒక హార్మోనియంలో వాయించినట్టు ఉండకూడదు. దేర్ షుడ్ బి డైనమిక్స్. తర్వాత నాకు చిన్న అనుమానం కలలు ఈనాటి జీవితం డిఫరెంట్ నోట్స్ కదా అది అది ఎస్టాబ్లిష్ కా. వాళ్ళు పాడుతున్నప్పుడు కూడా అదేనా మీరు ఎలా పాడుతున్నారమ్మా అది అని తది అది పాడండి మీరు వన్ శృతి ప్లీజ్ వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ అమ్మాయికి పెళ్ళి ఓ నాటకం. ఓ డిఫరెంట్ నోట్స్ ఓర్ చరణ నుంచి పాడండి విత్ ఆల్ ది ఆర్కెస్ట్రా నౌ రెడీ వన్ టూ త్రీ ఫోర్. కలలు ఈనాటి జీవితం ఆమెని రాగాల బంధనం వెండి మేఘాలలో రేగుదాం మధుర సంగీతం పాడుదాం లే చిగురాకులే ఈనాడు మారుదాం ఓ అందాల కదికి అమ్మాయికి పెళ్ళి ఓ నాటకం రాసల ఎరులై ఒరుకొరికి పొంగుదాం వింత వింత వగలు పంచుదాం వీలైనంత వరకు దాంట్లో వణుకు లేకుండా చూడు. నా గొంతు బాగాలేదు డోంట్ వరీ అబౌట్ ఇట్ స్ట్రైట్ అండ్ డౌన్ కనుబొమ్మలా ఉండాలి. ఇప్పుడు అర్థమైంది ఆ నోటు. నువ్వు అలాగే ప్రాక్టీస్ చేసే ఎందుకు మధ్యలో మిస్ అయిపోయావు. దట్ ఇస్ ఇంపార్టెంట్ పార్ట్. ఓహో మేఘముచ్చని చిట్స్ ఎంజాయింగ్ అండ్ సింగింగ్ ఇట్ ఆ గ్రేస్ కావాలన్నమాట. మ్యూజిక్ మిగతా అంతా కరెక్ట్, ఏదో ఒక నోట్ తప్పు వచ్చింది దాని గురించి కాదు. సాంగ్ ఈజ్ అ గ్రేస్. పాట అంటేనే లావణ్యం. అంటే వేరే వేరే పాటలు ఇలాంటి పాటలు ఆ లావణ్యం ఉండాలి. అందులో అది ఒక లత గారు జానక్ గారు పాడుతుంటే ఆ గ్రేస్ డైనమిక్స్ ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి. అందుకనే ఇంత ఇన్ని ఇన్నిసార్లు చెప్పడం మీకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సంచికలో తర్వాతి గాయని శాంతి దమ్. శాంతి ఎంపిక చేసుకున్న పాట రాజశ్రీ గారి రచన, సత్యం గారి సంగీతం, గానం సుశీలమ్మతోటి బాలసుబ్రహ్మణ్యం. బుల్లోడు బుల్లమ్మ సినిమా నుంచి కురిసింది వాన నా గుండెలో. ఆల్ ది బెస్ట్. కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే Oh.
only thing is musire meghalu na, let it be clean, clean. Those har harkate zara neat hona chahi, clean hona chahi. Parameters anni correct ga unnai. There is no ippudu ye paata paadutunamo aa paataku taggattuga manolni manam maarchukovalanamata. So that jubilance and all those things, ee paatlo na melody ni meer enjoy chestunnarani maaku teliyali. That comes only ప్రతి వాళ్ళు జానకి గారు కాలేరు, అది వేరే విషయం. ఎందుకంటే ఆవిడ కదలదు మెదలదు ఏం లేదు, కానీ విపరీతమైన ఎక్స్ప్రెషన్ కనపడుతుంది మనకు. మనం మామూలు మనుషులం కాబట్టి మన బాడీ లాంగ్వేజ్ స్పీక్స్ ఎ లాట్. వెల్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. పడతా తీగల తర్వాతి గాయని లక్ష్మీ హిమశ్రీ దమ్మ. లక్ష్మీ హిమశ్రీ ఎంపిక చేసుకున్న పాట రచన అనంత్ శ్రీరామ్ గారు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్ గారు, గానం సైంధవి గారు. నాన్న సినిమా నుంచి వెలిగినదొక వానవిల్లు. వెలిగినదొక వానవిల్లు నిన్ను తల వంచి చూసెనే, ఎదలో పల వానలే ఇలా గుచ్చేసరం. నువ్వు నన్ను చూడగా నన్ను చూడగా ఏమైనదో ప్రేమా, నువ్వు నన్ను తాకగా నన్ను తాకగా ఏమవుతుందో ఏమా. తొలి తొలిగా వయసదిరే చూసే, ఎదలో పలవానలే ఇలా గుచ్చేసరం. Thank you.
కోసెను మౌనమై నేనుండగా గానమై ఎవరూగెను నీవున్న క్షణముల్లో గాలి ఈలేసెను అంతే ఓ తందరి నా ఊహలే చిందేసిన సరం ఏంటి? సరం అంటున్నావు నువ్వు. ఎదలోపల వానలే ఇలా గుచ్చే. ఆ అమ్మాయి ఒకవేళ అలా పాడుంటే అది తప్పు. ఎదలో గుచ్చేది సరం ఎలా గుచ్చుంది? సరం అంటే ఏంటి తెలుసా? ఒక వరుస. మనం టపాకాయలు సరం అంటాం చూడది. సరం అంటే వరుసగా ఉండేటటువంటిది అని అర్థం. శరం, శరం అంటే బాణం. చాలా చిన్న చిన్న మిస్టేక్స్. అదర్వైజ్ యూ సాంగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ, రియలీ సో బ్యూటిఫుల్లీ. దెర్ ఆర్ నీ వస్తే నా జన్మలో, అది చదువు అమ్మ చాలది. నీ వస్తే నా జన్మలో పూ పూసే నా చూపులో. నా చూపులోనేనా అది? ఇక్కడ మరి నీ నీ చూపులో అని రాసావేంటి? నేను ఇది ఇది చూస్తే కరెక్టే కదా అనుకుంటాను, ఎందుకంటే ప్రతి పాట నాకు గుర్తుండాల్సిన అవసరం లేదు. నీవున్న క్షణముల్లో గాలి ఈలేసెనో, తర్వాత లైన్ ఏంటమ్మా? అంతే ఓ తొందరై. తొందరై అది, తొందరే అని పాడేవను. తొందరై అంతే ఓ తొందరై నా ఊహలే చిందేశను ఏంటో. తొందరై నా ఊహలు చిందేశాయేమో అని. తొందరే కాదు, తొందరై. తాకగా నన్ను తాకగా అని వస్తుంది చూడు. ఏమైనదో ప్రేమ అక్కడి నుంచి ఒకసారి పాడు. నువ్వు నన్ను తాకగా నన్ను తాకగా ఏమవుతుందో ఏమా. ఏమా ఏంటది? ఏమవుతుందో ఏమోనే కదా ఉండాలి. ఏమవుతుందో ఏమో. ఏమా అంటే ఏమైనా అర్థం ఉందా? అసలు లేదుగా. నేను అడిగింది ఎందుకంటే యాక్చువల్గా నువ్వు నన్ను తాకగా నన్ను తాకగా, అది కదా. దట్ గా వాజ్ సౌండింగ్ లిటిల్ షార్ప్ అక్కడ. ఏమో అని అది అనేది ఏమా అని పాడుతున్నారు. ఈ చాలా చిన్నవి ఇవన్నీ నేనేదో నోట్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. బట్ టోటల్ సాంగ్ చాలా బాగా పాడు తల్లి. ధన్యవాదాలు. పాడుతా తీగాలో తర్వాతి గాయని మౌనికను ఆహ్వానిద్దాం మన చప్పట్లతోటి. ప్లీజ్ మౌనిక ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం కేఎం రాధాకృష్ణ గారు, గానం శ్రేయఘోషాల్ గారు. ఆనంద్ సినిమా నుంచి వచ్చే వచ్చే నల్ల మబ్బులారా. ఆల్ ది బెస్ట్ అమ్మా. Bye.
ఏం రాధాకృష్ణుడు గారు ఎలా పాడతారో మీకు ఎలా తెలుసమ్మా? యూ హ్యావ్ ఎగ్జాక్ట్లీ రిప్లికేటెడ్ కేఎం రాధాకృష్ణ, నాట్ శ్రేయ ఘోషాల్. ఎగ్జాక్ట్లీ ఆయన ఇలాగే పాడతాడు. దిస్ ఈజ్ ది వే హీ సింగ్స్, ది మ్యూజిక్ డైరెక్టర్. ఐ డోంట్ నో హౌ యూ కాట్ ఇట్, అనుకోకుండా జరిగి ఉండొచ్చు అది, అది ఐ డోంట్ నో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత అమ్మ చరణంలో పిల్ల పాపల వాన వాన్న అనే వినపరుస్తుంది నాకు, నాకు నా ఒత్తి ఇచ్చినట్టుగా. పిల్ల పాపల వాన, బుల్లి పడవల వాన, అంతే. వాన్న వాన్న వాన, చిన్న తేడా ఉంది కదా రెండింటికి. అది చిన్న ఫస్ట్ చరణం అయిన తర్వాత గిచ్చే గిచ్చే కొంచెం ఫైన్ ట్యూనింగ్, అంతకంటే ఏం లేదు. మీతంతా పాటకి ఏం కావాలో అది కరెక్ట్గా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. పాడుతా తీగ వాన పాటల శీర్షికతోటి మొదటి సెమీఫైనల్స్ సంపన్నం చేసుకున్నాం, సుసంపన్నం చేసుకున్నాం. పిల్లలందరూ కూడా వాళ్ళ పరిధి మేరకు మంచి మంచి పాటలు ఎంపిక చేసుకుని చక్కగా పాడారు, మనకు ఆహ్లాదాన్ని ఇచ్చారు, ఆనందాన్ని ఇచ్చారు. చప్పట్లతోటి ఆశీర్వదిద్దాం అందరినీ. వెరీ వెల్ డన్ గర్ల్స్ అండ్ ది ఓన్లీ బాయ్. మన తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఇవాళ అద్భుతంగా గాయనం చేసినటువంటి గాయకుడికి కానీ గాయనికి కానీ ఇవ్వవలసినటువంటి 10,000 రూపాయల ప్రైస్. నేను అనవసరంగా ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ మచ్ అబౌట్ దస్ థింగ్. ఇద్దరు ముగ్గురు చాలా బాగా పాడారు ఇవాళ, ఇద్దరు ముగ్గురు అవుట్ ఆఫ్ ది 8. మిగతా వాళ్ళు బాగా పాడారు, దెర్ ఈజ్ నో సెకండ్ థాట్. ఎవరు కూడా బిలో పార్ పాడలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ వన్. లక్ష్మీ హిమశ్రీ ఇవాళ పాడుతా తీగాలో వచ్చే వారం 2వ సెమీఫైనల్స్ శీర్షిక పెళ్లి పాటలు. చక్కగా ఆనందకరమైనటువంటి గట్టి మేళం, నాదస్వరం, వీటన్నిటితో కలిసినటువంటి పెళ్లి పాటలు ఎంపిక చేసుకొని పాడబోతున్నారు పిల్లలు. రండి, అక్షతలు తీసుకురండి. ఎక్కడో ఉండేటటువంటి స్వరం, మాట అనే దంపతుల్ని ఆశీర్వదించండి మీరందరూ కూడా వచ్చి. అంతకంటే మనకు కావాల్సింది ఏముంటుంది? ప్రతిసారి మనం చేస్తున్నట్టుగానే వేదవాక్కు, మీ వాత్సల్యం, మీ ఆశీర్వాదాలే పాడుతా తీగ కార్యక్రమానికి. శ్రీరామ రక్ష. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, స్వస్తి. మాటే మంత్రమో మనసే బంధమో, ఈ మమతే సమతే మంగళవాద్యమో, ఇది కళ్యాణం గమనీయం జీవితం. ఐ డోంట్ నో, సంథింగ్ ఇస్ రాంగ్ ఆర్ సంథింగ్ ఇస్ రైట్ విత్ యూ. I don't understand. Mantramo chaala baga padavu manase bandhamo viradhi virulanta dharani ko berulanta bhoru bhoru mantu ma pelli varu vachidanta ho 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 aha na pelli anta 10 mandi batsmen untaru kada oke sari batting vachi varsaga nilabetti 10 mandi fast bowlers chesthe 10 mandi six kottaru ankonde ఎంత ఆనందంగా ఉంటుంది, అంత ఆనందంగా ఉంది మీరు పాడిన పద్ధతి. చల్లగా